హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ సిరీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికీ బిలేటెడ్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్గా మాకు ఇక్కడ యుఎస్లో ఇండియా కంటే టైమింగ్ లేట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అప్పాలు చేస్తున్నాను. మా సైడ్ ఇలా స్నాక్స్ అన్నింటినీ అప్పాలంటారు. అండ్ నేను ఇక్కడ గారెలు చేస్తున్నాను. వీటిని పప్పు చెక్కలు, బిళ్ళలు అని కూడా అంటారు. మేము మాత్రం గారెలు అని అంటూ ఉంటాము. తొలి ఏకాదశి కదా, అండ్ మేము న్యూ హౌస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ ఇది మా ఇంట్లో. సో అందుకే ఇలా అప్పాలు చేసుకుందాం అనేసి నేను ఏకాదశికి ముందు రోజు నైట్ చేశాను. అండ్ పండగ రోజు అయితే మేము జస్ట్ హౌస్ క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని, నైవేద్యం పెట్టి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో మేము పండగ రోజు ఏం చేసాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అప్పాలు చేసుకోవడం అయితే చాలా కష్టము. మొత్తం నిల్చోనే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మా స్టవ్ మీద చేసుకోవడం అయితే కష్టము. అది ఇండక్షన్ స్టవ్ అంటే మనలా గ్యాస్లా అంత ఫాస్ట్గా అవ్వదు, చాలా స్లోగా అవుతుంది. నాకైతే చాలా టైం పట్టింది. అండ్ మా పిల్లలు అయితే బయటకు వెళ్ళిళ్ళు ఆడుకోవడానికి. ఇక మా నరసింహ కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోయిండు. నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదు. అందులో నా దగ్గర అన్ని థింగ్స్ లేవు అప్పాలు చేయడానికి కావలసినవన్నీ. అండ్ దానివల్ల కూడా ఇంకా చాలా లేట్ అయిపోయింది. మనకి ఇండియాలో అయితే రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి అన్నీ ఉంటాయి. లక్కీగా నేను పూరి ప్రెస్ మా ఫ్రెండ్ వాళ్ళతో తెప్పించుకున్నాను. నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోలేదు. ఇలా ఆఫ్ చేసుకొని నేను ఇక డీప్ ఫ్రై స్టార్ట్ చేశాను. అన్నీ చేస్తే అవి డ్రై అయిపోతాయి కదా అన్నట్టు నేను ఇక డీప్ ఫ్రై స్టార్ట్ చేశాను. నా దగ్గర బాండీ కూడా లేదు. ఇదైతే బిర్యానీ బౌల్, వచ్చేటప్పుడు ఇండియా నుంచి తెచ్చుకున్నాను. మేము ఎప్పుడూ మోస్ట్లీ ఇందులోనే బిర్యానీ చేస్తాను. సో ఎప్పుడైనా ఇలా అప్పాలు చేసుకున్నప్పుడు నేను ఇదే వాడతాను. నేను ఇండియా నుంచి యుఎస్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్తే మాత్రం నాకు మంచి ఐడియా ఉంది ఏం తెచ్చుకోవాలి, మంచిగా బ్యాగులు నింపుకొని రావచ్చు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు సగం సగం నాలెడ్జ్తో అంత అన్ని ఐటమ్స్ తెచ్చుకోలేకపోయాను నేను. అండ్ ఇక్కడ ఆ ఫుడ్ టేస్ట్ అస్సలు బాగోదు మనం ఇండక్షన్ మీద వండితే. అట్లీస్ట్ గ్యాస్ మీద వండితే అయినా టేస్ట్ బాగుంటుంది. మాకు గ్యాస్ ఆప్షన్ ఉండే, అది అప్గ్రేడ్. బట్ వుడ్తో చేసిన హౌస్ కదా, ఏమైనా కిడ్స్తో ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఫ్యూచర్లో రిస్క్ తీసుకోవడం అని నేను వెళ్ళలేదు. బట్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను గ్యాస్ తీసుకుంటే బాగుండని. బట్ నాకు ఇంకా ప్లాన్ ఉంది, అవుట్డోర్ కిచెన్ ప్లాన్ ఉంది. సో నేను కంపల్సరీ గ్యాస్ కొనుక్కుంటాను. సో నెక్స్ట్ అవి చేసిన తర్వాత నేను కొన్ని మడుగులు చేశాను. Thank you.
ప్రతి పండగ రోజు మార్నింగ్ నేను ఇక్కడ మాప్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను నైటే అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను, బట్ నైట్ అప్పాలు చేశాను కదా, చాలా లేట్ అయిపోయింది. సో నేను ఈ పని ఇప్పుడు పెట్టుకున్నాను. అండ్ పిల్లలు నరసింహ లేవలేదు, వాళ్ళు లేచేసరికి హౌస్ క్లీన్ చేసుకుంటే త్వరగా రెడీ అవ్వచ్చు, టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం కదా అనేసి నేను ఫాస్ట్గా నా పెండింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రసాదం కుక్ చేస్తున్నాను, జస్ట్ పరవన్నం వండుతున్నాను. ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. నేను ఫస్టే మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, కొంచెం అవి బాయిల్ అయ్యాక అందులో రైస్ వేసాను. అది స్విమ్లో పెట్టేస్తే అలాగ స్లోగా ఉడికిపోతుంది. తర్వాత అందులో బెల్లం యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే అయిపోతుంది, ఇట్లా సింపుల్గా అయిపోతుంది. అండ్ మనము అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నేను దేవుణ్ణి అయితే పైన పెట్టుకున్నాను, సో నా కిందకి పైకి ఇబ్బంది అవుతుంది. నేను అంటే ఇంకా పూజకి మందిరము అలా కొనుక్కుందాం అనుకుంటున్నాను, బట్ నాకు ఇక్కడ దొరకట్లేదు. మనకి ఇండియాలో లాగా అన్ని మోడల్స్ అట్లా ఏమి ఉండవు ఇక్కడ. అండ్ ఏమైనా ఉన్నా కానీ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అలా చూపిస్తూ ఉంటాయి. సో నాకు కరెక్ట్గా నేను కావాలి అనుకున్నది దొరకట్లేదు. సో అందుకే ప్రజెంట్ పైన పెట్టుకున్నాను, ఇంకా అంతా సెటప్ ఏం చేయలేదు. ఫస్ట్ కింద పెట్టుకున్నాను, ఈ రీసెంట్గానే మళ్ళీ దాన్ని పైకి షిఫ్ట్ చేశాను. సో ఇక్కడ మన ప్రసాదం రెడీ అయిపోయింది. సో నేను ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మన ప్రసాదం రెడీ.
మేము ఇక్కడ రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. నరసింహ ఫోన్ మాట్లాడుతున్నాడు ఫెన్స్ గురించి. సగం ఫెన్స్ అయిపోయింది, నేను మొత్తం ఫెన్స్ అయ్యాక మీకు చూపిస్తాను. సో ఈరోజు రిమైనింగ్ అంతా ఫినిష్ చేస్తారు ఫెన్స్. సో దాని గురించే ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది చూడండి టెంపుల్. మేము టెంపుల్కి వచ్చేసాము. ఇది అయ్యప్ప టెంపుల్. ఇదంతా టెంపుల్కి బయట. ఈ టెంపుల్లో ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది అండ్ కిడ్స్ పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ పీకాక్స్ కూడా ఉంటాయి, బట్ ఈసారి మాత్రం అవి నాకు కనిపించలేదు. ఇలా స్టేర్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్. పైననేమో టెంపుల్ ఉంటుంది. నాకు టెంపుల్ మాత్రం ఇండియాలో లాగానే అనిపిస్తుంది, అంత డిఫరెన్స్ ఏం అనిపించదు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.